Okay. వావ్ ఓకే ఇదిలో ట్రాఫికల్ టేస్ట్ ఉంది ఎక్కడి నుంచి వచ్చేది ఎథియోపియా నుంచా హోండ్రస్ నుంచా లేక ఇండోనేషియా నుంచా నాకు తెలియడం లేదే దీన్ని షార్ప్ గా టేస్ట్ చేయాలి ఒకవేళ హిమాలయ మౌంటైన్స్ నుండి హిమాలయ ఆ విధంగా చెప్పకూడదు హిమాయ తప్పు తప్పు అయ్యో కంగారు పడుతున్నానే కూలైపో కూలైపో ఓకే ఇది అసలు ఏమై ఉంటుంది దీని టేస్ట్ తాగేటప్పుడు బాగానే ఉంది కానీ తాగిన తర్వాత కొంచెం చేదుగా ఉంది ఒకవేళ ఇది అదై ఉంటుందా నాకు ఇప్పుడు మైక్ వచ్చేస్తుంది కళ్ళు తెరిస్తే మొత్తం నల్లగా కనిపిస్తుంది నా బీపీ తగ్గిపోతుంది ఎక్కువ కాఫీ తాగినందువల్లే ఇలా చెప్పు ఏమైంది ఏం చేస్తున్నారు ఏం లేదు నేను బాగానే ఉన్నాను ఆవిడ పేరు సరిగా చెప్పు జేజే ఏదో ఒకటి నన్ను వదిలే ఓకే ఏదో ఒకటి బాబా ఈ మహాతల్లో వస్తుంది నేను ఉన్నానని చెప్పకు అవును దారుణమే చూస్తున్నారు చూడకు 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 తనొక మెడూసా ఏంటి అంటే ఏంటి ఆమె క్యారెక్టర్ గురించి చెప్తున్నాను ఆవిడ చూస్తే మనం రాయిలా మారిపోతాం అవును చెట్టు కూడా పాముల చుట్టులో ఉంది తను చూడడానికి అచ్చం అలాగే ఉంది కాబట్టి ఖచ్చితంగా తన మెడూసానే సరే ఓకే నేను లేట్ గా వచ్చింది ఎవరు గమనించలేదు కదా లేదు అయితే సరే ఓకే మనం ఈ ఫైల్స్ ని చెక్ చేద్దాం నేను వీటిని కరెక్ట్ గా పేరుస్తాను అవునవును అందరం టైం కి వచ్చేయాలి అవునవును ఈ మాట చెప్పే వాళ్ళే కరెక్ట్ గా వస్తే బాగుంటుంది ఓ వెల్కమ్ మై డియర్ సని వెల్కమ్ అన్నారంటే నేను లేట్ గా వచ్చానని తెలిసిపోయింది అన్నమాట గుడ్ మార్నింగ్ మేడం నేను ఈ రోజు కాస్త లేట్ గా వచ్చాను ఏమనుకోవద్దు మేడం సారీ మనం ఇక్కడ పని చేస్తున్నాం తప్పులు కనిపెట్టడం లేదు ఏం చేస్తున్నావు చెప్పు ఒకసారి వర్క్ చేస్తున్నా అవును మేడం వర్క్ చేస్తున్నా కదా అవును వర్క్ చేస్తున్నా నేను లేట్ గా వచ్చానని నువ్వుగా సొంత చెప్పావు నేనేమీ తనకి చెప్పలేదు చెప్పేసి చెప్పలేదని అబద్ధాలు ఆడక నా మాట నమ్ము సనే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు ఒక విధంగా బద్దకస్తుల బాసులు వచ్చేసారే సరే ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా మీకు ఇంకా మీరు బయలుదేరలేదా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారు నేను మీ అమ్మని కాబట్టి నువ్వు కాస్త ఇక్కడ మర్యాద ఇస్తే బాగుంటుంది మర్యాద మేమివ్వాలి అది మీరు అడిగి తీసుకోకూడదు అనే ఇక్కడ ఎందుకు జాన్ నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఆ విషయం ఇప్పుడు అందరి ముందు డిస్కస్ చేయాలా ఏంటి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు Oh.
अंत गाढ़ निद्रे उठो निहातेना पेर निहाते कदा पेर को तगटे चाला मोंडी मनिषी एवरैना दोंगलोचिना तेलियदु गुड मॉर्निंग ग्रोसरी कोट्टायना అయ్యయ్యో చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక్కడున్న స్టాక్ అట్టపెట్టెలు అడ్డంగా ఉన్నాయా అందుకే మీరు నిద్రపోలేదా ఓరి దేవుడా ఓరి దేవుడా ఎందుకే నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు క్యాబేజీ ఎప్పుడు చేయబోతున్నాను క్యాబేజా ఎవరికి జానుకి జానుకా అవును ఆయనకి నాకు లేదా ఆ మీకు రెస్టారెంట్ వంటకాలే నచ్చుతాయిగా వాళ్ళు క్యాబేజ్ వేపుడు చేస్తారు కదా వాళ్ళు కూడా సన్నగా కట్ చేసి అందంగా చేస్తారే కడాయిలో 2 స్పూన్లు నూనె వేసి బాగా వేయిస్తే అలాగే దానిలో కొంచెం వెన్న వేసి దోరగా వేయించి రెడ్ పెప్పర్ వేసామంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అలా వాళ్ళు కూడా చేస్తారు కదా అయినా ఇది ఇంట్లో చేస్తే బాగుంటుంది వాళ్ళు చేస్తే బాగుంటుందా బాగుండదు కదా అదంతా సరే నువ్వు ఎందుకు సడన్ గా జానుకి వంట చేస్తాను అని అంటున్నావు పాప ఆయన చాలా సమస్యలో ఉన్నారు అందుకే ఆయనకి ఆఫీస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను మనం కూడా సరే ఏదో జీ అన్నట్టు ఒక లేడీ మన షాప్ కి వచ్చింది కదా ఆవిడ జాన్ వాళ్ళ అమ్మట ఆవిడ గురించి చెప్పాలంటే నిజంగా పొగరు పట్టింది ఆవిడికి ఏ ఆడది నాకు తెలియకుండా ఎవరా ఆడది మీకు తెలియదు కదా నువ్వు చెబితే ఆవిడ గురించి నేను తెలుసుకుంటాను కదా నాకు చాలా పన్ను ఈ కస్టమర్ కూడా చర్చిస్తుంది పెళ్ళవా ముందు పంచోడండి రెండు ప్యాకెట్ల పాలు ఒక కిలో చక్కెర ఇవ్వండి మా హస్బెండ్ కి రైస్ కేక్ కావాలంట రైస్ కేకా అవునండి అయితే క్యాబేజీ వేపుడు కూడా బాగుంటుంది మా దగ్గర క్యాబేజీ లేదు కానీ రైస్ మాత్రం ఉంది వచ్చేసారా అమ్మతో నువ్వే కదా చెప్పావు సెనం గురించి నువ్వే కదా అవును నేనే చెప్పాను ఎందుకు అడుగుతున్నారు ఐలిన్ నువ్వు చేసిన అన్ని పనులు మర్చిపోయి ఇక్కడ ఉండమని చెప్పావు కానీ నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు కానీ ఇక మీదటైనా అన్నయ్య గురించి సెనం గురించి అమ్మతో మాట్లాడుకో ఎమ్రేన్ అన్న నాకేం అర్థం కావట్లేదు మీరు ఎప్పటి నుంచి మీ అన్నయ్య పక్కకి వెళ్ళిపోయారు నిన్నటి వరకు మీరు నీతో ఏమన్నాను అంత క్లియర్గా నీ దగ్గర చెప్పాను కదా ఇంతకు ముందు నువ్వే నా వీక్నెస్ ఎందుకంటే నిన్ను ప్రేమించాను కానీ ఇప్పుడు నిన్ను ప్రేమించడం లేదు అంతేకాకుండా నా సపోర్ట్ అన్నకే అర్థం చేసుకుంటే నీకు మంచిది అయితే ఇప్పుడు మీకు కొత్త వీక్నెస్ గా లైలా వచ్చేసింది అంతే కదా నువ్వేం అనుకున్నా నాకేం పర్వాలేదు ఐ డోంట్ కేర్ ఏంటి డార్లింగ్ నా కోసం టీ తీసుకొచ్చావా అవును జాన్ ప్రేమతో కలిపిన టీ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ బంగారం అయ్యో జన్ 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 ఏమందేవండి ఎందుకల వెనకలి మీ అమ్మగారు ఉన్నారు నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు వెంటనే అవి ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాను జాన్ అలా మాట్లాడకూడదు ఎందుకంత హార్ష్ గా బిహేవ్ చేస్తున్నావు ఇలా చూడు సనే చరిత్రలోనే మనం చాలా బెస్ట్ అయిన బిజినెస్ చేస్తున్నాం తెలుసా ఫ్యాబ్రిక్ సమస్య పూర్తయింది అనుకునేలోగా ఐలాండ్ సమస్య పెద్దదైంది అందువల్ల ఇవిడి గురించి నేను అసలు ఆలోచించను మన బిజినెస్ గురించే నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అందువల్ల దయచేసి నన్ను అర్థం చేసుకో బంగారం సరే అలా అయితే మనం వర్క్ చేద్దాం వెంటనే వర్క్ ప్రారంభిద్దాం అయితే ఓకే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం సరే అయితే నేను ఒకటి రాస్తాను ఓకే రా వేచి వేచి ఇప్పుడు మనం మన రివ్యూ నుంచి స్టార్ట్ చేద్దాం మన పాత క్యాంపెయిన్స్ లో ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేశాను ఇదిగో ఇవన్నీ మన పాత క్యాంపెయిన్స్ ఇవి వాటి పేర్లు కానీ నెక్స్ట్ రెడ్ మోట్ వాళ్ళ పాత క్యాంపెయిన్స్ ని మనం రీసెర్చ్ చేయాలి జాన్ సార్ నేను చెప్పేది కాస్త సీరియస్ గా విను కాస్త సీరియస్ గా ఉండు నేను సీరియస్ గానే ఉన్నాను నేను చూస్తూనే ఉన్నాను
డారెన్ ఆల్రెడీ దీని గురించి అడిగింది అనుకుంటాను. అంటే ఈ క్యాంపెయిన్ ఇన్ఫర్మేషన్ అన్ని. అలా అయితే మరి మంచిది. ఓకే అయిపోయింది. ఫ్యాబ్రిక్ కాల్ చేస్తున్నాడు. ఎందుకు నీ కాల్ చేస్తున్నాడు? ఆ కాల్ వదిలేచాను. హే చూడు, మన మధ్య అన్ని పూర్తయ్యేగా ఎందుకు మళ్ళీ సనేమి కాల్ చేస్తా? హలో జాన్. అవును, మీరు చెప్పేది కూడా కరెక్టే. మన ఇద్దరి మధ్య ఉన్న బిజినెస్ ఫినిష్ అయిపోయింది. కానీ నాకేమనిపించిందంటే, నేను సనం దగ్గర క్షమాపణ అడిగితే బాగుంటుంది అనిపిస్తోంది. ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు. నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి, నా కంపెనీ నుంచి దూరంగా ఉండు మిస్టర్ జాన్. మనం మళ్ళీ పాత విషయాల గురించి మాట్లాడద్దు. మీరు నన్ను బెదిరించకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను. ముందు నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు. జాన్ సనేమ్, వాడు మళ్ళీ కాల్ చేశాడంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ తీసుకొచ్చి నాకు అర్థమైందా? సరే సరే, నేను వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తాను. ఓకే మ్యామ్, మన కంపెనీలో క్రియేటివ్ టీమ్ ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వీళ్ళు మన స్క్రిప్ట్ రైటర్స్, వీళ్ళు మన విజువల్ కమ్యూనికేషన్స్ క్రూ, ఇంకా వీళ్ళే మన సోషల్ మీడియా మాన్స్టర్స్. ఇక మిగిలిన వాళ్ళందరూ మన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చాలా చాలా ముఖ్యమైన పర్సన్స్. ఒక బిగ్ అప్లాస్. అందరూ ఇంకా గట్టిగా కొట్టండి. కానీ ఇక్కడ అనవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారే. లేదు, అదేం లేదు. మనం వర్క్ చేసేటప్పుడు, ముఖ్యంగా క్యాంపెయిన్ లో వర్క్ చేసేటప్పుడు ఇంత మంది ఉన్నా మనకి అస్సలు సరిపోరు. వద్దు, చప్పట్లు కొట్టకండి, తర్వాత నేను కూడా కొడతాను. నేను నిన్న ఒకటి అడగచ్చా? ఆ అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి బుర్ర ఏమైనా పనిచేయదా ఏంటి? ఎందుకంటే పిచ్చోళ్ళ నవ్వుతున్నాడు, అరుస్తున్నాడు. బాగుందా? బ్రావో బ్రావో, దీనికి నువ్వు బాగా నచ్చావు. నిజం? లేదు, జేజే నిజంగా చాలా స్వీట్ పర్సన్. చేసే పనులు కాస్త విచిత్రంగా ఉంటాయి, కానీ పర్సన్ మాత్రం చాలా మంచివాడు. అంతే, ఇంకేం లేదు. నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. అవును, నేను చాలా చాలా స్వీట్. ఓ, ఫోన్ చాలా గట్టిగా మోగుతుంది. ఓ, ఇది చాలా ముఖ్యమైన కాల్, నేను మాట్లాడతాను. హలో, హలో జేజే, ఎలా ఉన్నావు నువ్వు? ఏం కావాలా ఐహాన్ మేడం? ఏం కావాలా జేజే? ఇలాగా మీరు అడుగుతారు? ఆశగా ఫోన్ చేస్తుంటే ఏం మాట్లాడుతున్నారు? ఏంటి అని అడుగుతున్నారు? కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నానా? ఏంటండి ఘోరం? ఒక లవర్ ఆశగా మీకు కాల్ చేస్తుంటే ఇలాగా మీరు మాట్లాడతారు? వావ్! ఇది చాలా ముఖ్యమైన కాల్, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇదిగో పట్టుకో గులేస్. అయ్హాన్! అది కాదు అయ్హాన్, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. ఐ మీన్, ఎలా ఉన్నావని అడగడానికి బదులు నేను ఏం కావాలని అడిగాను, అంతే. సరే, అదంతా వదిలేయండి జేజే. నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి, అది చాలా ముఖ్యమైనది. నేను ఒక సీక్రెట్ డ్యూటీ ఇస్తా. ఎట్టి సీక్రెటా? అయ్యో వద్దు వద్దు, దయచేసి సీక్రెట్ మాత్రం చెప్పుకు. సీక్రెట్స్ గురించి నాకేం చెప్పుకు, నేను స్ట్రెస్ అయ్యి చాలా కంగారు పడతాను, కాబట్టి చెప్పుకు. ఓకే రైట్. సరే, ఏంటో నాకు త్వరగా చెప్పు. ఆ సీక్రెట్ ఏంటో చెప్పు, సీక్రెట్ ఏంటో చెప్పు, త్వరగా చెప్పు. మీరు లైలాని ఫాలో అవ్వాలి. ఫాలో చేయాలా? ఎలా చేయాలి? సినిమాలో వస్తున్నట్టే కదా చెప్పు. నేను వెళ్ళి ఒక కారు బాడీకి తీసుకుని, డోనెట్ తీసుకుని, ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా ఫాలో అవ్వాలా? ఆ డ్రెస్ తో పాటు ఒక నల్ల టోపీ కూడా తల మీద పెట్టుకోవాలా చెప్పు. ఏం చేయాలో చెప్పు, ఎలా చేయాలో కూడా చెప్పు, చెప్పు. అలాంతా ఏమి కాదు జేజే, ఎమ్రేని లైలా ఇద్దరు ఏం చేస్తున్నారో చూసి చెప్పు. తనేం చేస్తుంది, ఎప్పుడు తనతో పాటే ఉంటుంది. అయ్యా, ఇప్పుడు మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూసి వాళ్ళ వివరాలన్నీ చెప్పాలంటున్నావా? అది కుదరదు జేజీ. లైలా ఆయన మాత్రమే కాదు, మా అన్నయ్యను కూడా బీట్ కొడుతుంది. ఏమంటున్నావు? మీ అన్నను కూడానా? ఇద్దరా? అయితే 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 వాళ్ళని తను తన గుప్పెట్లో పెట్టుకుందా? అదంతా నాకు తెలీదు. అది తెలుసుకోవడానికి నేను మీకు కాల్ చేశాను, మీరే నాకు చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, మా అన్నయ్య గురించి నాకు చాలా బాధగా ఉంది. దయచేసి ఈ విషయాన్ని మీరు చాలా సీరియస్ గా చూడాలి. హలో, గుడ్ మార్నింగ్. సరే, నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తా. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే. అది సరే, పెట్టేసింది. ఫోన్ కట్ చేయాల్సి వస్తే ముందు నువ్వే కట్ చేస్తావు, కట్ చేయడానికి ముందు నువ్వే ఐ లవ్ యూ చెప్తావు. నేను చెప్పిన దాకా కూడా ఉండాలి కదా. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఒకవేళ ప్రేమ అంటే ఇలాగే ఉంటుందా? ఎందుకంటే ప్రేమించడం మొదలు పెట్టాక అందరూ జాలీగా ఇలాగే ఉంటారు, కానీ పోను పోను అంతా తారుమారైపోయి ఇలా విచిత్రంగా ఉంటారు. ఎవరికి తెలుసు ఇలా మారుతుందని? కానీ మారిపోయింది. పర్వాలేదు, వదిలేరా, చూసుకుందాంలే. హాయ్ మేడం, బాగున్నారా? వాడు ఏం చెప్పాడో తెలుసా? వాడు పొగరు చూసావా?
సనేం దగ్గర క్షమాపణ కోసం నేను కాల్ చేశాను అన్నాడు. సరే అన్న, ఇంకా వాడి గురించి మాట్లాడండి, వదిలేండి. రే, వాడు సమయానికి తగ్గట్టు మాట్లాడతాడు, వాడిని అసలు నమ్మకూడదు. ఆ ఫ్యాబ్రే ఉన్నాడు చూసావా, ఏదో చెక్ పెట్టాలనుకుంటున్నాడు. నేను ఖచ్చితంగా అది కనిపెడతాను. అలాగే అన్న, నువ్వు కోపడుకు, వాడితో నేను మాట్లాడతాను. వాడొక మనిషి అంటూ వాడితో మాట్లాడతానంటావేంటి? వాడు నువ్వు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్తే పర్వాలేదు, కానీ వాడు అలాంటి మనిషి కాదు కదా. వాడికి ఏదో అన్ని తెలుసున్నట్టు చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. అలా మాట్లాడే మనల్ని పిచ్చోళ్ళని చేస్తాడు. తర్వాత మనం ఏం మాట్లాడాలనుకుంటున్నావో అది మర్చిపోయి వాడు చెప్పిన మాటలకి మనం తందాన తానా. సరే, ఇప్పుడే కదా మనం ఒక ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. వాడితో నేను మాట్లాడతాను, మీరు కామ్గా ఉండండి. వెళ్ళు వెళ్ళు మాట్లాడు వెళ్ళు. నేను ఇందాక నీతో చెప్పినట్టు వాడు చాలా నిదానంగా మెల్లగా మాట్లాడతాడు చూడు. సరే ఓకే, నాకు బయట ఒక పని ఉంది, అది చేసుకుని వాడిని చూస్తాను. అలాగా హ్యూమా మేడం కూడా తీసుకువెళ్ళరా, ఆవిడ చూస్తుంటేనే తలనొప్పిగా ఉంది, దయచేసి తీసుకెళ్ళు, లేదంటే ఆవిడ వల్ల ప్రాబ్లమే. వెళ్తాను. హలో మేడం. హలో, మన మధ్య మాటలు లేవని చెప్పానా? మీకు ఫార్ములాను కూడా ఇచ్చేసాను కదా, మళ్ళీ నాకెందుకు కాల్ చేస్తున్నారు? యాక్చువల్లీ మన డీల్ ఇంకా ఫినిష్ అవ్వలేదు సనమ్ మేడం, ఎందుకంటే మీ ఫార్ములాలో ఒక చిన్న తప్పు ఉంది. ఏంటి? నా ఫార్ములాలో తప్ప? ఎన్నో సంవత్సరాలుగా ఆ ఫార్ములానే వాడుతున్నాను, ఇప్పుడు కొత్తగా ఏమొస్తుంది? మేము మా ల్యాబ్ లో ఆ ఫార్ములాని చెక్ చేసాం, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అది రాలేదు. ఒకవేళ మీరు ఆ ఫార్ములాని తెలియకుండా తప్పుగా ఇచ్చుండొచ్చు, లేకపోతే జాన్ సార్ ఏమన్నా అంటారేమో అన్న భయంతో తప్పుగా ఇచ్చుండొచ్చు. నాకు తప్పుడు ఫార్ములా ఇవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ట్రై చేసి చూడండి, మీరే మీ ల్యాబ్ లో తప్పుగా చేస్తుంటారు. ఇలా చూడండి మేడం, నేను ఒక ల్యాబ్ స్పెషలిస్ట్ తో వర్క్ చేస్తున్నాను, ఓకే? వాళ్ళు దాన్ని చాలా సార్లు ట్రై చేసి చూసారు, కానీ రిజల్ట్ రాలేదు. సో మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒకసారి దాన్ని చేసి చూపించండి. నేనా? నేను రాలేను ఫ్యాబ్రే, కావాలంటే ఫార్ములా మళ్ళీ రాసిస్తాను. హలో సనమ్, ఇప్పుడు మనం సీరియస్ అయిన బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం, ఓకే? అంతేకాదు, మీరు సైన్ చేసిన ఆ కాంట్రాక్ట్ పేపర్స్ కూడా చాలా సీరియస్ అయినవే, అందువల్ల మీరు నేరుగా వచ్చి అది చేసి ఇవ్వకపోతే నేను అతనితో చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ మీరు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా చేశారంటే నేను మీతో చెప్పిన విషయాన్ని వెయిట్ చేయకుండా వెంటనే చేసేస్తాను. ఐ మీన్, నేను నేరుగా జాన్ సార్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోయి. సరే, వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. సనేమ్, నేను నిన్నే వెతుకుతున్నాను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేనేం చేయటం లేదు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పాత క్యాంపెయిన్ గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చాను. సరే సరే, ఊరికి కారణాలు చెప్పకు, హ్యూమా మేడం నీతో మాట్లాడాలట. నాతోనా? అవును. ఓకే, నేను వస్తాను, మీరు వెళ్ళండి. హలో. ఓకే, మీరు చెప్పినట్టు నేను అక్కడికి వస్తాను, వచ్చి ఎలా చేయాలో చెప్తాను. ఏం చేస్తున్నావు? సారీ మ్యామ్, తప్పుగా తీసుకోకండి, చూసుకోవచ్చు కదా. అమ్మా, నేను బయటకు వెళ్తున్నాను. ఓకే, మీరు కూడా ఎక్కడికైనా వెళ్తున్నారా? డ్రాప్ చేయనా? ఎక్కడికైనా వెళ్ళాలంటే నేనే వెళ్ళగలను, డ్రైవర్ ఉన్నాడుగా. నాకు అర్థం అవుతుంది, నన్ను వెళ్ళిపోమన్నది మీ అన్నయ్య మాత్రమేగా, నువ్వు కాదుగా. పర్వాలేదులే వదిలే, కానీ నేను ఇక్కడ గెస్ట్ని కాదుగా. ఇక్కడ నుంచైనా నువ్వు ఈ విధంగా ఉండడానికి అడ్జస్ట్ అవ్వాలి. అలాగే అమ్మా. సరే ఓకే, తర్వాత కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే. ఇదేంటి కొత్త క్యాంపెయినా? రెడ్మౌట్ కంపెనీ మ్యామ్, ఇది ఒక కాస్మెటిక్ క్యాంపెయిన్. అది నాకు తెలుసు. ఆ కలర్స్ అని నువ్వు నచ్చే చేస్తున్నావా? కరెక్ట్ గా చెప్పావు, ఇది చూడడానికి అంత అట్రాక్టివ్ గా లేదు, అండ్ చూడడానికి చాలా నెగటివ్ గా ఉంది. అవును, నిజమే చెప్పారు, ఈ కలర్ అస్సలు బాగాలేదు, ఐ మీన్ చాలా వీక్ గా ఉంది. ఈ కలర్ ని ఇంకాస్త బ్రైట్ గా చేస్తే బాగుంటుంది, కానీ నన్నేం చేయమంటారు? బ్యాడ్ టైం ఏంటంటే ఈ క్యాంపెయిన్ కి క్రియేటివ్ డైరెక్టర్ ని నేను కాకుండా పోయాను. సనేమ్ మేడం, జాన్ సార్ చెప్పేది నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను మేడం. సనేమ్, గుడ్ మార్నింగ్ మ్యామ్, నన్ను పిలిచారట? అవును, ఇక్కడ అందరూ పని చేస్తున్నారు, నువ్వు తప్ప. నాకు ఫైల్స్ రూమ్ లో ఒక చిన్న పని ఉంది. అవును, నిజమే, తను చెప్పేది కరెక్టే మ్యామ్, తనకి ఆ రూమ్ లో ఉండడం అంటే చాలా ఇష్టం. తనకి అక్కడ సెపరేట్ గా టేబుల్ వేసాం, తను ఇక్కడ లేకపోతే అక్కడే ఉన్నట్టు అర్థం. దాక్కోవడానికి అక్కడ మంచి చోటులా ఉంది, అందుకే అక్కడికి వెళ్ళుంటుంది. ఏమన్నారు?
మ్యామ్ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిన్న ఒకటి అడగచ్చా? పని చేసేటప్పుడు టీ కాఫీలు అనేవి తాగడం ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరూ చేస్తుంటారా? తప్పకుండా. మ్యామ్ నేను టీ మీకోసమే తెచ్చాను. అది సరే, ఈ క్యాంపింగ్ కి కలర్ చూస్ అంతా నువ్వే చేస్తుంటావా? అవును. అరరే, ఈ టీని మంచి కలర్ లో తీసుకురాలేపోయావు, కానీ అదేలా చేస్తావు. అవును, కరెక్టే. ఇంత గొప్పగా పనిచేసే నీకు ఇక్కడ పని ఎవరిచ్చారో నాకు అర్థం కావడం లేదు. కావాలంటే చెప్పండి మేడం, రివైజ్ చేస్తాను. కానీ లైలా మేడం బడ్జెట్ ని అప్రూవ్ చేసేశారు. లైలానా? అదే ఎమరేసర్ అసిస్టెంట్ లైలా. ఓ, ఆ లైలానా? ఇంతకీ ఆ లైలా ఎక్కడుంది? తను తన రూమ్ లోనే ఉండాలి. అమ్లు, లైలా కొంచెం ఇటు పక్కొస్తావా? త్వరగరా. తన గురించి చెప్పాలంటే చాలా మంచిది, చాలా హార్డ్ వర్కింగ్, మంచి ఎంప్లాయీ, ఇంకా ఒక మంచి అమ్మాయి కూడా. చెప్పండి. నీతో మ్యామ్ మాట్లాడాలని చెప్పారు. చెప్పండి మేడం. ఈ క్యాంపస్ లో ఫైనల్ డిసిషన్ కి రాకముందే ఈ బడ్జెట్ అప్రూవల్ నువ్వు అడుగుతావా? ఏంటి, నాకేం అర్థం కాలేదు మేడం. అదే కదా అనుకుంటున్నాను, ఈ కంపెనీలో ఎలా పనిచేయాలో నీకు ఇంకా అర్థం కాలేదు కదా. స్కూల్లో హోంవర్క్ చేయలేని చిన్నపిల్లల నన్ను చూడకలేలా, ఇది ఒక ముఖ్యమైన క్యాంపెయిన్. యాక్చువల్లీ క్యాంపెయిన్ బడ్జెట్ ని అప్రూవ్ చేసింది జాన్ సారే. ఊరికి అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు అనుకుంటాను. మీరిద్దరు అక్కా చెల్లెలు అనుకుంటాను. అవునండి. అవును అనుకున్నాను. అసలు ఇక్కడ ఏం సమస్య? రెడ్ మూడ్ కంపెనీకి మనం చూస్ చేసిన కలర్స్ మ్యామ్ కి అస్సలు నచ్చలేదట, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆవిడలా అడగచ్చు? ఎందుకంటే ఈ కంపెనీకి నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్. అలాగా? ఈ విషయం నాకు తెలియకుండా పోయింది. బ్రావ్, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. నేను చెప్పేది ఐలిన్ కూడా ఒప్పుకుంది, తను సెలెక్ట్ చేసిన కలర్స్ నచ్చలేదు. అలాగా? అవును. తను తప్పు నిర్ణయం తీసుకోవడంలా ఎక్స్పెక్ట్ కదా. ఇలా చూడండి, మీరు కలర్ చూస్ చేసేటట్టయితే మీరు వేసుకునే మేకప్ తగ్గట్టు కలర్ చూస్ చేయండి. ఎందుకంటే క్యాంపెయిన్ కి కలర్ చూస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఏది పూర్తిగా తెలియకుండా మధ్యన తలతోర్చుకోండి, అర్థమైందా? అది కాకుండా టీ కలర్ గురించి మీకేం తెలుసు? నువ్వు ఇచ్చే టీ చాలా అద్భుతంగా ఉంటుంది. జాన్, జాన్, మీ నాన్నగారి కంపెనీని పైకి తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా? నీకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎప్పటికీ అర్హత లేని వాళ్ళకి ఇలాంటి బాధ్యతల్ని అప్పగించారు తెలుసా? ఇలా ఆయన మీపై నమ్మకం పెట్టినట్ట? వెళ్ళి మళ్ళీ రండి. థ్యాంక్ యూ. ఇంట్లో అందరినీ అడిగినట్టుగా చెప్పండి. ఇదిగో కన్నా, ఒక టీ చేస్తా బాబాయ్. అయ్యో, ఎలా ఉన్నావు? మామయ్య, ఏంటి దుఃఖంలో మునిగిపోయారు? బిజినెస్ ఏమైనా డల్ గా ఉందా? ఏమైంది మామయ్య, చెప్పండి చెప్పండి. కరెక్ట్, అప్పుడే అనుకున్నా మీ బిజినెస్ డల్ గా ఉంది కదా, దానికి ముందు రోడ్లో మనుషులు ఉండాలి. సరేలే, మన కొట్లో ఉండే బ్రెడ్ గుడ్లను కొనడానికి ఎవరు వస్తారు? మన ఏరియాలో వస్తు మార్పిడి పద్ధతి వచ్చిందంటే ఆ తర్వాత బిజినెస్ గోయిందా గోయిందా. ఇప్పుడే నేను అక్కడ ఒక క్యాఫేన్ చూశాను, టీ కొట్టున్న పేరుతో దోచుకుంటున్నారు. ఎవరు లేరు, నేను ఉదాహరణకి చెప్పాను, అలాంటి ఎవరు లేరు. సరే వెళ్ళి రండి, బాయ్ బాయ్. ప్రశాంతత లేదు, ప్రశాంతత లేదు. తప్పకుండా ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, డబ్బులుంటే ప్రశాంతత ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను, నా దగ్గర గనక ఎక్కువ డబ్బులుంటే మన ఏరియాని 5-స్టార్ హోటల్ గా మార్చేస్తాను. అలాంటివి ఇక్కడ చాలా కట్టొచ్చు. నేను చెప్పినట్టు గనక జరిగిందంటే మన ఏరియా చాలా క్లాస్ అయిపోతుంది. అలాగే మన కొట్లో ఆన్లైన్ ఆర్డర్స్ బుక్ చేసేయచ్చు. ఆర్డర్స్ అదిరిపోతాయనుకో. ఆ తర్వాత ఈ వీధి అంతా సూపర్ మార్కెట్ లా కట్టేస్తారు. ఆ తర్వాత నేను కొట్టు మూసేసుకుని ఇంట్లో కూర్చోవాలి. గొప్ప ఐడియా ఇచ్చారా బాబు? లేదు మావయ్య, మీరు అపార్థం చేసుకున్నారు. నాకు కూడా ఈ క్యాపిటల్ సిస్టమ్ అస్సలు నచ్చదు. కానీ ఆ రోజు మన ఏరియాకి ఒక లేడీ వచ్చింది కదా, ఆవిడ నా ఉద్దేశాన్ని మార్చి పారేసింది. ఎవరిది, నాకు తెలియదే. అవును, ఆవిడ ఒక మహిళ, అందులోను హై క్లాస్ లేడీ. కానీ నేను నిజంగా చెప్తున్నానంటే నమ్మండి, ఆవిడ డబ్బుల్ని విసిరిపారేస్తున్నారు, చాలా తేలిగ్గా విసిరేస్తున్నారు. పిల్లికి ఆహారం పెట్టడానికి ఎంత డబ్బిచ్చారో తెలుసా? నా కళ్ళారా నేను స్వయంగా చూశాను. ఖర్చు పెడితే ఖర్చు పెట్టుకుని నాకేమిటి, నాకేం పోయింది? ఆవిడ మన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పారు మామయ్య గారు. అది కాకుండా ఆ విషయాన్ని నా దగ్గరే చెప్పారు. అంతేకాదు, నన్ను ముజాఫర్ సార్ అని కూడా పిలిచారు. ఏమన్నారంటే ఆవిడ మన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారట. ఇప్పుడు మా అమ్మాయి ఈశాను
ఆ లేడీని తెగ వెంబడించేస్తున్నారు అనుకోండి, ప్రెసిడెంట్ గారు కూడా మళ్ళీ అడిగారు ఆవిడ ఎక్కడికి వెళ్లారు అని. అంటే వాళ్ళిద్దరూ ఆ లేడీ దగ్గరికి వెళ్లి విషయాన్ని మాట్లాడి పూర్తి చేశారనుకుంటాను. లేదంటే ఎక్కడ వాళ్ళు? నన్ను అడిగితే నాకేం తెలుసురా, నేనే ఇక్కడ అసలే డల్ అయిపోయి కూర్చున్నాను. నన్ను అడుగుతావేమిటి, ఎక్కడ నేను వెతకను? బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేమన్నాను? మంచి విషయాన్నే కదా చెప్పాను. మీరు తప్పిపోతే అలాగే వదిలేయండి. మనం ఈ బిజినెస్ చేసామంటే మీ గడ్డ మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మనం అతి త్వరలో ఈ చోటుని ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ గా మార్చేయచ్చు. అలా చేసామంటే డబ్బు మనకి నీటి ప్రవాహంలో వస్తుంది. డబ్బే డబ్బు. సో దిగులు పడకండి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదాం. ముసఫర్, నీకేమైనా సమస్య? నువ్వు ఎందుకని ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడి నన్ను రెచ్చగొడుతున్నావు? ఇటువంటి పనులు చేయదు. అవును, నేను అతనిలాగే మాట్లాడుతున్నాను కదా. వాడు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మాట్లాడి నన్ను పూర్తిగా మార్చేశాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను వినండి, ఈ బిజినెస్ కనుక మనం చేసామంటే నీటి ప్రవాహంలో డబ్బు వచ్చి పడుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఒక వారం వరకు నా కళ్ళకు కనిపించుకో. ఇంకా ఇక్కడే నిలబడతావా? వెళ్ళిపో. సరే వెళ్తానులే, కానీ శ్రద్ధగా వినండి. మనం ఈ బిజినెస్ కనుక చేసామంటే. ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నానులే. క్యాంపెయిన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏమైనా చెప్పొచ్చు కదా? ఎందుకు ఇలా ఉంటుంది? నాకేం తెలుసు. లైలా, జేజే ఎందుకు ఇలా ఆడుస్తున్నావు? నేను భయపడిపోయాను తెలుసా? ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? కానీ నిన్ను చూస్తుంటే ఏదో సీక్రెట్ దాస్తున్నట్టున్నావు. లేదే, ఏం సీక్రెట్? తెలీదు కానీ నాకు దాస్తున్నావు అనిపిస్తోంది. నీ భుజాలు కొంచెం పైకున్నాయి. నీ బాడీ లాంగ్వేజ్ అసలు ఏం బాగోలేదు. నీ మొహంలో నాకు రెండు మొహాలు కనిపిస్తున్నాయి. ఎలా అంటే నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్తే ఇద్దరు చెప్తున్నట్టుగా ఉంది. అరే జేజే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దానికి దీనికి సంబంధం ఏంటి? నాకు చాలా పనులున్నాయి. లైలా చెప్పండి జేజే. నీ దగ్గర ఓస్మాన్ నెంబర్ ఉందా? అతని నెంబర్ తో నీకేం పని? ఎందుకు అతని నెంబర్ తీసుకుని ఏం చేస్తావు? తన నెంబర్ నీ దగ్గర ఉందా లేదానే కదా అడిగాను. ఇలా చూడు, నువ్వు నాకు నిజం చెప్పొచ్చు. మీరిద్దరు కాఫీ షాప్ కు వెళ్ళడం, ఎవరికి తెలియకుండా సినిమాకి వెళ్లిన విషయం నాకు చెప్పలేలా? లేదంటే ఎమ్రేసార్ వచ్చి అడుగుతారు. చెప్పకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ఆయన నన్ను వచ్చి అడుగుతారు. అయ్యో ఏమంటున్నారు జేజే, నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? నాకు కావాల్సింది దొరికింది లైలా. స్మెల్ వస్తుంది, వంట చేస్తున్న వాసన వస్తుంది. కంపెనీలో వంట ఎవరు చేసేది? సనీమ్ ఎక్కడికి వెళ్ళింది? రండి రండి ఆంటీ, ఎలా ఉన్నారు? థాంక్యూ సో మచ్ జాన్, నేను స్పెషల్ గా మీకోసమే తీసుకొచ్చాను. ఏమంటున్నారు మీరు? ఇది నాకు చాలా ఇష్టం. సరే రండి, నా కారులో కూర్చొని తప్పకుండా వెళ్దాం. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ అమ్మగారు వచ్చారు ఇప్పుడు. మా అమ్మ ఎందుకు వచ్చింది? జాన్ సార్ రూమ్ కు వెళ్తున్నారు. వాళ్ళ వెనకాలే హూరియా మేడం కూడా వెళ్ళారు. హూరియా మేడం ఎవరు? జాన్ సార్ వాళ్ళ అమ్మ. హ్యూమా మేడమా? ఆవిడే. ఆవిడ పేరు హ్యూమా? అవును, తనే. సరిగ్గా చెప్పు, ఆవిడ పేరు హ్యూమా. హ్యూమా మేడం. నేనేం చేయను? ఒక పని చెయ్యి, టీ తీసుకెళ్లి ఇవ్వబోయి ఆ అమ్మ మీరా అని ఆశ్చర్యపోయేలా నటించు. వెళ్ళు. ఓకే ఓకే, పని చూసుకోవచ్చు. చూసుకుంటాలే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆసమ్, ఇది నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఇది తినమంటే మొత్తం ఖాళీ చేసేస్తాను. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు మీరు? ఇది నవలాల్సిన అవసరం లేదనుకుంటాను. అంత స్మూత్ గా ఉంది. ఓ సీక్రెట్ కొంచెం చెప్పండి, ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నానంటే ఈ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇందులో చింతపండు కలిపారా? కాస్త పొల్లగా ఉంది. లేదు, అవేం వేయలేదు. దీనిలో లెమన్ జ్యూస్ వేసానంతే. ఓ, నిమ్మకాయ మాత్రమే పిండారా? టేస్ట్ అద్భుతంగా ఉంది తెలుసా? మీరు బాగా తినండి. మీకేదో ప్రాబ్లం అని సనీమ్ నాతో చెప్పింది. నాకు చాలా బాధ అనిపించింది. సనీమ్ కూడా బాధపడింది. ఓ, సనీమ్ వల్ల వచ్చిన సమస్య? తనే వచ్చి మీతో ఇంత గొప్పగా చెప్పిందా? ఏమంటున్నారు? ఆవిడకి ఈ విషయం గురించి ఏమాత్రం తెలియదు, కానీ అనవసరంగా ఇందులో తల దూరుస్తున్నారు. ఆవిడ తరపున మీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను ఆంటీ. పర్వాలేదు, వదిలే బాబు. ఓ, మనం ఇంకా ఇంట్రడ్యూస్ చేసుకోలేదు కదా. నా పేరు హ్యూమా, జాన్ వాళ్ళ అమ్మని. నా పేరు మేకుబే, సనీమ్ వాళ్ళ అమ్మని. రెండు తింటేనే నా కడుపు నిండిపోయింది, మిగతావన్నీ నేను తర్వాత తింటాను. అయితే సరే, బాగా తిని ఎంజాయ్ చేయండి. ఇందులో ఆశ్చర్యం ఏముంది?
ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు అంతే కాకుండా సనేమ్ ఏరియాలోనే మీ కార్ బ్రేక్ డౌన్ కూడా అయ్యింది ఎలాంటి కోఇన్సిడెన్స్ తెలుసా అవును కదా నేను చెప్పిన దాంట్లో అసలు తప్పే ఉంది చెప్పండి అవును ఆ కోఇన్సిడెన్స్ ఎలా జరిగిందో అర్థం కావడం ఇలా చూడండి మేడం జీ అమ్మా ఎప్పుడు వచ్చావమ్మా ఏంటమ్మా చెప్ప పెట్టకుండా సడన్ గా వచ్చేసావ్ ఆ నేను మీ అందరి కోసం టీ తెచ్చాను యుమా మేడం టీ తీసుకోండి మేడం మీరు చెప్పినట్టే టీ కలర్ ని కాస్త ఎన్హాన్స్ చేశాను చూడండి ఒక్కసారి చూడండి మామ్ టీ కలర్ నచ్చిందా అమ్మా నా కోసం లంచ్ తీసుకొచ్చావా ఆ స్టఫ్డ్ క్యాబేజ్ మేడం మా అమ్మ వంట చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేయండి మేడం ఒక్కసారి సూపర్ గా ఉంది బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది బలే 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 రుచిగా ఉంది మేడం ఒకటి ట్రై చేయొచ్చు కదా వద్దు నాకేం వద్దు ఇలాంటివి ఎప్పుడు నేను తినను పోల్లేండి ఇప్పుడు ట్రై చేయండి ఎందుకంటే నాకు తెలుసు మా అమ్మ వంట అద్భుతంగా ఉంటుంది ప్లీజ్ నాకు వద్దు అది మా ఇంట్లో చేసింది తినండి టేస్ట్ చేయండి మేడం ఏ నేను వద్దని చెప్తున్నానుగా వద్దంటే వదిలే మా ఆవిడని బలవంతం చేయకు ఇంట్లో వండినవి తిందనుకుంటాను ఆవిడ అదృష్టం అంతే వదిలేసే ఇట్రా నాకు పెట్టు అలాంటిదే లేదు నాకు జీర్ణం అవుతుంది మేం కూడా ఇంట్లో చేసినవి తింటూ ఉంటాం ఇంట్లో వండుకోవాల్సి వస్తే చాలా డిఫరెంట్ గా వండుకుని తింటాం డిఫరెంట్ అంటే నాకు ఈ ఏరియా కల్చర్ అస్సలు నచ్చదు రెసిడెంట్స్ అంటేనే నచ్చుతుంది డిఫరెంట్ అంటే ఎలా వంట చేస్తారు మీరు చేసేది టేస్ట్ గా ఉండదు అనుకుంటా వెళ్ళి ఆకలితో పడుకుంటారా ఏమి లేడీరా ఇవిడ అమ్మా అదే మోడర్న్ లైఫ్ మేమంతా మోడర్న్స్ అవునవును అదే మీకు ఏదైనా అవసరం వస్తే పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చి సాయం చేస్తారా ఎవరూ చేయరు దేవుడే దిక్కొచ్చి మీకు సాయం చేయాలి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం ఎందుకు మోడర్న్ గా ఉండాలి కరెక్ట్ గా చెప్పారు మీ మాటలు నేను ఒప్పుకుంటున్నా ఇది తీసుకోండి సరే ఎలగొప్పండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకండి నాకు చాలా పని ఉంది మీతో మాట్లాడితే నా టైం వేస్ట్ అవుతుంది వెళ్ళొస్తాను రాకు అంటే ఆవిడ ఎప్పుడు ఇంతే ఈ స్టఫ్డ్ క్యాబేజ్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ టేస్ట్ నిజంగా అదిరిపోయింది నీకోసం వెయిట్ చేస్తున్నాం నీ మనసు ఇంకా మార్చుకోలేదు అనుకుంటా హలో జేజీ అక్కడ ఏమైందో రిపోర్ట్ చెప్పు ఇక్కడ ఎలాంటి సమస్య లేదు అంతా క్లియర్ గా ఉంది ఏం చెప్తున్నావు ఇక్కడ పెట్టండి సార్ ఇది సినిమాల్లో సాధారణంగా చెప్తుంటారు అందుకనే నేను కూడా చెప్పాను అంతే ఇంకేం లేదు అరే జేజీ నువ్వేం చెప్తున్నావు ఎమ్రేకి లైలాక మధ్య ఏం జరిగిందో చెప్పు నేను అదే చెక్ చేస్తున్నాను కానీ కంపెనీలో సిచ్యువేషన్ మారిపోయింది ఎందుకంటే మెడూసా మేడం ఆఫీస్ కు వచ్చారు అది ఎవరు జాన్సర్ వాళ్ళ అమ్మ రోమా మేడం తను ఇప్పుడు ఆఫీస్ కు వచ్చారు అసలు ఏంటంటే తను చాలా హార్స్ గా ప్రవర్తిస్తున్నారు ఇంతకు ముందే తను లైలాని సనేమ్ ని లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పారేశారంటే నమ్ము అది మాత్రమే కాకుండా ఈ సందులో మేవ్ కబి ఆంటీ కూడా ఆఫీస్ కు వచ్చారు కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం బ్యాలెన్స్ గా ఉంది అయ్యో అయితే ఇప్పుడు సనేమ్ చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతుంది కదా మరి అవునవును కానీ ఇప్పుడు నేను పనికి వెళ్లి తీరాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో దాక్కుని వినాలి సో నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను సరే సరే తర్వాత ఏంటో చెప్పు నాకు ఓకే రండి ఆంటీ థ్యాంక్ యూ మీరు నా కోసం భోజనం తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆంటీ ఇంత రుచికరమైంది ఎప్పుడూ తినలేదు తెగ ఆకలితో ఉన్నాను మీరు భోజనం పెట్టగానే కడుపు నిండిపోయింది కావాలంటే మళ్ళీ ఏదైనా స్పెషల్ గా చేస్తే తప్పకుండా తీసుకొస్తాను చాలా థ్యాంక్స్ ఆంటీ అమ్మా నువ్వేంటి ఇక్కడ ఎప్పుడు వచ్చావు అమ్మా జాన్నీతో ఒక విషయం చెప్పాలి మా అమ్మని నేను ఇంటి దాకా వెళ్ళి డ్రాప్ చేసిరానా అమ్మ ఏమైనా ఫీల్ అయిందో ఏమో ఇంటి దాకా వెళ్ళొస్తాను జాన్ ఓకే బంగారం అయితే నేను కూడా జిమ్ కి వెళ్ళొస్తాను ఎందుకంటే వర్కౌట్ చేయాలి కదా ఎందుకంటే వెళ్ళి చాలా రోజులైంది ఓకే సరే అయితే నేను ఇంటికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను పొగరుపోతున్న నన్ను పైకి కిందకి చూస్తూ నిల్చుంది తెలుసా ఆంటీ బాబాయ్ టేక్ కేర్ అక్కడ నా కోట్ ఉంది బాబా ప్లీజ్ ఆవిడని చూసావా ఆఫీస్ కి తను భోజనాన్ని తీసుకొస్తోంది అసలు ఇలా ఎవరైనా చేస్తారా ఓహో అంతేకాకుండా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ కన్నా ఘోరంగా ఉంది చాలా మోసగతిలా ఉంది అదెందుకు అడుగుతారు తన మాత్రమే అలా కాదు వాళ్ళిద్దరూ అంతే ఇద్దరు చాలా పెద్ద అవకాశవాదులే నా బిడ్డలు మాత్రం అమాయకులనుకో వాళ్ళిద్దరు గురించి వీళ్ళిద్దరూ అసలు ఏమి తెలుసుకోకుండా ఉన్నారు కాని నేను తెలియజేస్తాను
ఇది చాలా అద్భుతంగా ఉంది మేడం. అవును చాలా అద్భుతంగా ఉంది. ఇలా పని చేస్తున్నప్పుడు మ్యూజిక్ వింటే చాలా హాయిగా ఉంటుంది. జే జే ఇదేంటి ఇంత చండమైన మంచి మ్యూజిక్. ఈ మ్యూజిక్ చాలా బాగుంది. బ్రావో గిజా బ్రావో. మ్యూజిక్ మన మనసుకి మందు లాంటిది. అవును అవును కరెక్టే నాకు అలాగే అనిపిస్తుంది. కాకపోతే ఇంకొక విషయం ఉంది మేడం. అదేంటంటే నేను కూడా ఈ మ్యూజిక్ ని అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఈ పాటకి మీకే అర్థమై ఉంటుంది. కానీ ఇది మన ఫ్రెండ్స్ కి సెట్ అయ్యాలే లేదు. అలవాటు పడి ఉండరు. కానీ నేను అలాంటి వాడి కాదు. నాకు నచ్చుతుంది. మీ అందరికి అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది. ఇలా చూడండి నా ఫిలాసఫీయే ఇది. కాలం అన్నిటినీ సరిచేస్తుంది. అన్నిటినీ అన్నిటినీ అది చూసుకుంటుంది. నా మోటో కూడా అదే. నేను మీ అందర్ని అలా పైకి తీసుకువెళ్తాను. నన్ను నమ్మండి. ఓకే నమ్ముతాం. ఓకే ఓకే బాగుంది. ఈ గాయ్స్ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ మ్యూజిక్ ఎవరు పెట్టారో చాలా దారుణంగా ఉంది. జే జే నేను ఇక్కడ అరుస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? అయ్యయ్యో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మ్యూజిక్ విన్న తర్వాత నిజంగా నా స్ట్రెస్ అంతా పోయి చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా? అలాగా ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ నీకు నచ్చుతుందని నాకు బాగా తెలుసు. థాంక్యూ సో మచ్. ఇంతకీ ఈ మ్యూజిక్ ఏంటి? ఇదేంటంటే దీని పేరు డెరెన్ మేడం. ఓకేనా? అంతే అలాగే పట్టుకోండి. ఇలా చూడండి ఇక నుంచి మనం ఈ మ్యూజిక్ నే వినాలి. మనకి ఇంకో దారి లేదు. అట్లీస్ట్ ఒక 2 గంటలైనా. వండర్ఫుల్ వండర్ఫుల్ గాయ్స్ అందరూ ఈ మ్యూజిక్ ని బాగా గమనించండి. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. అదే ముఖ్యం. ఈ మ్యూజిక్ ని బాగా ఫీల్ అవ్వండి. కమాన్ ఈ మ్యూజిక్ ని వినలేకపోతే చాలా దారుణంగా ఉంది. ఇది వినే తీరాలంటావా? నాకు ఇక వేరే దారి పనిచేయలేకపోతున్నాను. మ్యూజిక్ మాలాంటి హై కల్చర్ కి సంబంధించిన. ఇలాంటి మ్యూజిక్ నే హై క్లాస్ పీపుల్ కి లో క్లాస్ పీపుల్ కి విడివిడిగా వేస్తూ ఉంటారు. ఆ విషయం తెలుసా? కానీ నిన్ను చూస్తుంటే నాకు కోపం రాలేదు. నువ్వెప్పుడు ఇలాంటి మ్యూజిక్ ని మీ ఏరియాలో వినుండవు కదా. కానీ ఈ మ్యూజిక్ వినే వాళ్ళకి కాస్త మర్యాద ఇవ్వాలిగా. కానీ నీ దగ్గర అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇంకేముంది? పెద్ద సెల్ఫ్ డబ్బా మాత్రం ఉంది. చాలా కోపం వస్తోంది నాకు. ఒక సిచ్యువేషన్ ని నేను అర్థం చేసుకోలేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. వెంటనే నేను అక్కడ నుంచి వెళ్లిపోతాను. నా హ్యాండ్ బ్యాగ్ ని తీసుకురా ఆఫీస్ బాయ్. కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. జేజే ఇగో వస్తున్నా వస్తున్నా. గుడ్ బై మేడం. మళ్ళీ ఆఫీస్ కి రండి. నువ్వు మ్యూజిక్ ఆఫ్ చేయగులేస్ నేను పని చేసుకోలేకపోతున్నాను. దేవుడా సమయానికి వచ్చి ఆపేరు. సరే నేను బాల్ చెప్తున్నాను. టాబ్లెట్స్ వేసుకోవాలి. ఏది మిస్ అవ్వలేదు. కరెక్ట్ గానే రాశాను. పోనీ నేను ఇంటికి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ పట్టరానా? అలా కాదు, ఇక్కడ అన్ని సిద్ధంగానే ఉన్నాయి, నేను తీసిస్తానులే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సరే మేడం. ఏంటి పనులన్నీ అయిపోయాయా? ఇప్పుడే పూర్తయింది. కావాలంటే నాతో రండి, మన ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం. వద్దు సార్, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, బాయ్. ప్రాబ్లం సాల్వ్ అయిందా? అది ఫార్ములా రెడీ చేశారా? అయిపోయింది సార్. ఏం సమస్యని కనిపెట్టేశాం. అందులో మేమే ఒక చిన్న తప్పు చేసాం సార్. అయితే సరే, ఆ పర్ఫ్యూమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఆ పర్ఫ్యూమ్ తో మనం మార్కెట్ లో టాప్ పొజిషన్ కి వెళ్ళాలి. ఇప్పుడే మొదలు పెడతాం సార్. సరే అయితే త్వరగా వెళ్లి పనులు మొదలు పెట్టండి. టైం వేస్ట్ చేయకండి. వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఓకే ఓకే సార్. క్యారీ ఆన్ గైస్. అలాగే సార్. అసలు ఇక్కడేం చేస్తుంది? ఆ
హలో, ఏదైనా తెలిసిందా? ఫ్యాబ్రి ఒక కొత్త పర్ఫ్యూమ్ ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆ విషయం తెలియదు, ఇప్పుడే తెలిసింది. నిజంగానా? నిజంగానే. కొన్ని రోజులుగా ల్యాబ్ లో రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అందువల్ల ఫ్యాబ్రి స్ట్రెస్ లో ఉన్నారు. ఏదో సమస్య అనుకుంటాను, అది తీరిన తర్వాత నార్మల్ అయిపోయారు. ఆయన టైం కూడా వేస్ట్ చేయదని చెప్పారు. అది త్వరగా పూర్తి చేయమంటున్నారు. అలాగా అనుకున్న దానికన్నా త్వరగానే పూర్తయింది. ఇలా చూడు, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. అక్కడ జరిగే ఏ విషయం అయినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉండాలి, సరేనా? అలాగే సార్. అన్ని ఓకే కదా? ఫ్యాబ్రి ఏదో కొత్త పర్ఫ్యూమ్ ని రెడీ చేయబోతున్నాడంట. వీడు దీన్ని చాలా త్వరగా మొదలు పెట్టాడు. అది మీ క్యాంపెయిన్ మీద చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేసేది? అయితే మన క్యాంపెయిన్ ని త్వరగా మొదలు పెట్టాలి. అప్పుడే వాడు లాంచ్ చేసే పర్ఫ్యూమ్ ని మనం బీట్ చేయగలం. అలా అయితే జాన్ దగ్గర మన ఇది చెప్పే కదా తీరాలి. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ నేను కంపెనీకి వెళ్తామనే ఉన్నాను. మీకు కావాలంటే చెప్పండి, నేనే చెప్పేస్తాను. వాళ్ళు రెడీ అయిపోతారు కదా. అవునవును, కరెక్టే. మీరు చెప్పేయండి, నేను హెడ్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందని మీకు అప్డేట్ చేస్తాను. ఓకే. మరైతే నిన్న అక్కడ డ్రాప్ చేసేనా? ఖచ్చితంగా. జాన్ కంపెనీకి వెళ్ళు. తప్పకుండా సార్.